అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మొన్న చెప్పుకున్నాం కదా, ఒక్క కుటుంబంలోకి వెళ్ళి రెండు టికెట్ల గురించి ఉత్తమ్ కుమారుడు రేవంతం సార్ల నడుమ మస్తు లొల్లి నడిచిందని. ఆ లొల్లి ఇంకా ముదిరిందట. ఎట్లయినా నాకు నా భార్యకు టికెట్ టిప్పించుకోవాలని ఉత్తమ్ సారు, అటు ఇద్దరు కొడుకులను షెరో సీట్ ఇప్పించుకోవాలని పెద్దలు జానాలు హైకమాండ్తోని పైరవీలు చేయించుకొని మస్తు దండ్లాడుతున్నారట. నల్గొండ జిల్లా టికెట్ల పంచాది కాంగ్రెస్ల పెద్ద తుఫానే రేపిందట. కుటుంబ పార్టీ అని బీఆర్ఎస్ను తిట్టుకుంటా ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏందో తెలుస్తలేదు. సీనియర్ లీడర్లు పెద్దలు జానారెడ్డి ఆస్తి వంచిచ్చినట్టు ఇద్దరు కొడుకులకు షెరో సీటు రాసిండ్రని ఢిల్లీ నుంచి పైరోకు చేస్తుండట. ఇక అటు ఉత్తమ్ కుమార్ సారు కూడా నాకోటి నా భార్యకో సీటు రాసిస్తే మాది మేము గెలుచుకుంటామని రేవంతం సార్తోటి రెచ్చిపోయి లొల్లు పెట్టుకున్నారట. ఇక అటు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన ఖానాపూర్ ఎమ్మెల్యే భర్త శ్యామ్ నాయక్ కూడా నాకో టికెట్, నా భార్యకు టికెట్ అని రెండు జాగాలకి వెళ్ళి రెండు దరఖాస్తులు పెట్టిండ్రు. వాళ్ళ సీట్లలోకి వెళ్ళి పంచాదులేం లేవు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలకు వెళ్ళే కాంగ్రెస్లో పెద్ద లొల్లే అవుతుంది. ఎవరికాళ్ళు మా ఇంట్లోకి వెళ్ళి రెండు సీట్లు కావాలని జిద్దు పట్టు పట్టిండ్రు. ఢిల్లీలో ఉన్న పరిచయాలతోటి సీనియర్లు అంత పీసీసీ లీడర్లకు ఫోన్లు కొట్టిస్తున్నారు, మనోనికే టికెట్ ఇవ్వాలని చెప్పిస్తున్నారట. మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరసంటి సీట్లల్లా మస్తు పోటీ నడుస్తుందట. ఎవ్వరు కాళ్ళు నాకంటే నాకు టికెట్ ఇవ్వాలని పీసీసీ పెద్ద లీడర్లు తోకబట్టుకునే తిరుగుతానరట. కానీ పార్టోళ్ళేమో సర్వేలు వచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టును బట్టి టికెట్ ఇస్తామని మత్పరిస్తున్నారట. సెప్టెంబర్ 2 నాడు గాంధీ భవన్లో కూర్చొని ఛాయ్ సమోసాలు తినుకుంటా లిస్టు ఫైనల్ చేస్తారట. ఈ లోపట్నే మనకి ఎట్లయినా సీటు దక్కేటట్టు వేసుకోవాలనని అన్ని తీర్ల అస్త్రాలను, లైఫ్ లైన్లను వాడుతున్నారట కాంగ్రెస్ లీడర్లు. మరి చూడాలే కుటుంబాల పంచాది ఇంకెంత కుంపట్లు పెట్టబోతుందో.